బదిలీపై వెళ్లడంతో మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య భావోద్వేగం నెలకొంది. ఇక్కడ పాఠశాలలో 118 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత 13 సంవత్సరాలుగా జ్యోతి, శ్రీవాణి, పరమేశ్వరి, కృష్ణ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇటీవల వారు బదిలీ అయ్యారు. ఈ విషయం విద్యార్థులకు తెలియడంతో ఉపాధ్యాయులను చుట్టుముట్టి మీరు ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడే ఉండాలంటూ కంటతడి పెట్టారు. విద్యార్థులను సముదాయిస్తూ ఉపాధ్యాయులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అలా ఉండడం సాధ్యం కాదని, కొత్త ఉపాధ్యాయులు వస్తారని, బాగా చదువుకోవాలంటూ ఉపాధ్యాయులు నచ్చజెప్పారు.